డస్ట్ బిన్ లో ఉన్నాయి, పోయి ఎదుక్కో. పక్కింటి పిల్లలు పడవలు చేసుకుంటానంటే ఇచ్చాను. బాయ్ భర్తే అలవాటు అయిపోయింది. నీతో నాకెందుకు పోరా? పోవే పొట్టి. ఈ పొట్టిది ఏంటి ఇంకా రావట్లేదు? త్వరగా వస్తే బాగున్ను. రా 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 రా. వసే పిశాచి, షాంపూ కిచెన్ లో ఉంది, వెళ్ళి తీసుకో. థాంక్స్ రా పంది. నా అబ్బా మీ అబ్బా ఒకటేనే పొట్టిదాన. వీడు ఎలాగో నేను పెట్టుకున్న వాటర్ తో స్నానం చేసేస్తాడు. ఐడియా, ఈ వాటర్ లో నేను కారం కలిపిస్తే. షాప్ టికెట్ రిమోట్ ఇటీవై. ఇవ్వకపోతే? ఇవ్వకపోతేనా? అమ్మకి చెప్తా. చెప్పుకో చెప్పుకో చెప్పు తీసి కొట్టుకో. అమ్మా చూడ, రిత్విక రిమోట్ ఇవ్వట్లేదు. రే రిత్విక, అన్నయ్యకి రిమోట్ ఇవ్వు, లేదంటే నేను వచ్చి రెండు తగిలిస్తాను. నీ పని ఇలా కాదు, చెప్తానుండు. నానా అన్నయ్య కొడుతున్నాడు. నేను కాదు. రే దొంగనా కొడక, చిన్నపిల్లలతో నీకేంట్రా, వెళ్ళి పని చూసుకో. ఇప్పుడు కాదు, తర్వాత చెప్తాను. చెల్లమ్మ. ఏంటి ఇది, నిజమేనా? చెల్లమ్మ అన్నిసార్లు పిలవకరా బాబు, సునామీ వచ్చేస్తుంది. అదేంటి చెల్లమ్మ అలా అంటావు? నీకేదో గట్టి అవసరమే పడింది, ముందు మ్యాటర్ ఏంటో చెప్పు. అంటే గట్టి అవసరం ఏం కాదు, కొంచెం ఈ వాటర్ బాటిల్ నింపెట్టవా ప్లీజ్. సచ్చినాను ఇప్పుడు. చాక్లెట్ కొనేసి ఇస్తానే. చాక్లెట్ తో చెల్లిని కొనలేవురా అన్నయ్య. సిల్క్ తో పాటు క్రీమ్ స్టోన్ లో ఐస్ క్రీమ్ కూడా కొనిస్తానే. ఐస్ క్రీమ్ అన్నావు కాబట్టి నింపుతా లైట్ ఇవ్వు. పోయి రాక్షసి. హే హలో, ఇప్పుడు నువ్వు నా వర్కర్ వి, ఓకేనా? నేను చెప్పినట్టు చేయాలి. లేదులే, వాటర్ పట్టు వాటర్ పట్టు. అన్నయ్య మొన్న ఎవరు నీ బైక్ పైన ఒక అమ్మాయిని చూశాను, చాలా క్లోజ్ గా ఉంది. చీ దీనమ్మ జీవితం, లోకంలో ఇంతమంది ఉండగా పోయిపోయి దీనికంట పడాలా? ఫు నా బతుకు. సోదాపి ముందు చెప్పు. అదేం లేదే, అది నీకు వదిన వరుస అవుతుంది. అమ్మో వదినా? ఈ విషయం అర్జెంట్ గా అమ్మకి చెప్పాలి. అంత పని చేయకే తల్లి, కావాలంటే నీ కాల్ పట్టుకుంటా. ఏయ్ కొంచెం ఇటు రా అన్నయ్య. దేనికి? ఇటు రా చెప్తాను. సరే. ఒంగో ఒంగో వాళ్ళ ఒంగో, ఆ కాల్ లేదో పట్టుకుంటానన్నావుగా, పట్టుకో. ఓసే నేను మీ అన్నయ్యనే, మరీ శాడీసం పనికిరాదు. ముసుకొని పెట్టుకో, లేదంటే అమ్మకి చెప్తా. వద్దులే. దినేశాలు అమ్మా అమ్మా. ఏ అమ్మ ఎక్కడికి వెళ్ళింది? మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళింది. మామయ్య వాళ్ళ ఇంటికా? సరే కానీ తినడానికి ఏమైనా ఉందా? లేదురా, ఇప్పుడే బిర్యానీ ఉంటే తినేసా. సరేలే. Thank you.
పడుకున్నాడే. ఏ మెంటల్, నీకేమైనా పిచ్చి పట్టిందా? అడిగితే నేను చేసి పెట్టేవాడినిగా. రోజురోజుకి నీకు యాక్టింగ్లు ఎక్కువైపోయాయి. ఆకలితో పడుకున్నావని తినడానికి ఏమన్నా అన్నయ్యమో అని చూస్తున్నా. సర్లే, సారీ. ది నెక్స్ట్ డే. అమ్మా, దయ్యం ఎక్కడే కనిపించడం లేదు. నాతో పాటు ఊరెళ్ళింది, మర్చిపోయావా? మర్చిపోయాను. తనకి ఇష్టమని చాక్లెట్ తీసుకొచ్చా. ఏంట్రా, ఇద్దరికి ఒక్క నిమిషం కూడా పడేది కాదు. అదేంటమ్మా అలా అంటావు? ఏం లేదురా, ఇందాక కాల్ చేసింది, నీ గురించే అడిగింది. అదే అమ్మా రక్త సంబంధం అంటే. ఆడపిల్ల అత్తరింటికి వెళ్ళినప్పుడు పుట్టింట్లో ఒక బతుకు బతుకుతుంది చూసావా? అదే ఒక అమ్మాయి లైఫ్ అంటే. తన మెమొరీస్ అన్నీ లైఫ్ లాంగ్ మర్చిపోకుండా ఉండాలి. అది గుర్తొచ్చినప్పుడు ప్రతిసారి తన ఫేస్ పై చిన్న చిరునవ్వు ఉండాలి. కానీ ఒక్క మాట అమ్మా, గొడవలు పడే అన్న చెల్లెల మధ్య బంధం అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుందమ్మా. అది ఒక్కరోజు లేకపోతే ఇలా ఉన్నాను. పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే అర్థం కావడం లేదమ్మా. రేపు ఇంటికి వచ్చే అమ్మాయి కూడా ఎవరో ఒకరు చెల్లేరా, తన్నెప్పుడు బాధ పెట్టకుండా చూసుకో. అలా అయితే నీ చెల్లెలు హ్యాపీగా ఉంటుంది ఎప్పటికైనా. సరే అమ్మా. సో గాయస్, ఈ వీడియో మీకు నచ్చిందని కోరుకుంటున్నాను. మా చిట్టుదల్లికి ఇలానే మీరు ఎప్పుడు బ్లెస్సింగ్ ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు రాఖీ పండుగ కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది. మా చెల్లితో రాఖీ కట్టించడానికి అండ్ చిన్న వీడియో కూడా చేశాను మీ అందరి కోసం. మా చెల్లిని ఇప్పుడు దీవించాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని కోరుకుంటూ, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు రేటింగ్. ఓహో, గంట బెల్ ఉంది, దాని కూడా టన్ అని పట్టండి. ఓకేనా? సో చెల్లి ఇంకేం కావాలి?